బాహుబలి 2 లో కూడా భల్లాల దేవుడి భార్య ఎవరైనా విషయం చెప్పలేదు చూపించలేదు ముందుగా మొదటి భాగం ది బిగినింగ్ లో భల్లాల దేవుడికి భద్ర అనే కొడుకు ఉండటం అడవి శేషు చేసిన ఆ క్యారెక్టర్ను బాహుబలి చంపేయడం మనందరికీ తెలుసు దీంతో రాణాకు భార్యగా నటించిన ఆ హీరోయిన్ ఎవరనేది రెండో భాగంలో తెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ రెండో భాగంలో బాహుబలి నరికిన భద్ర తలను అది చూసి వెర్రెత్తిపోయిన భల్లాల దేవుడిని బాగానే చూపించారు కానీ ఆ భల్లాల దేవుడి కొడుకు భద్రను కనిచ్చింది ఎవరన్నది మాత్రం చూపించలేదు ఆ మాటకొస్తే ఆమె ప్రస్తావన గాని ఆఖరికి రాణాతో పెళ్లికి సంబంధించిన ప్రస్తావన గాని సినిమాలో ఎక్కడా తీసుకురాలేదు దీంతో కరెక్ట్ గా చెప్పాలంటే అసలు అటువంటి క్యారెక్టర్ను మామూలుగా కూడా క్రియేట్ చేయకుండా చాలా తెలివిగా స్టోరీని నడిపేశారని అర్థమైపోతుంది ఇంత జరిగిన జనాలకు దాని గురించి ఆలోచించే అవసరమే రాలేదంటే దానికి రాజమౌళి చేసిన అద్భుత మాయే కారణం తనదైన కథా కథనాలకు తోడు అద్భుతమైన విజువల్స్ అబ్బురపరిచే యాక్షన్ ఘట్టాలు పాత్రల మధ్య ఆకట్టుకునే ఎమోషన్స్